డాక్టర్ మౌనిక, 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు ఐ వాంట్ టు డిస్కస్ విత్ యు ఆల్ వేరియస్ టిప్స్ అన్నమాట టు ఇంప్రూవ్ ది ఎగ్ క్వాలిటీ. సో ఎగ్ క్వాలిటీ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ విమెన్ అండి. సో విమెన్లో మన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నంబర్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి లేదా క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దాని గురించి ఈరోజు మాట్లాడతానండి. ఒవేరియన్ రిజర్వ్ అని ఒక టర్మ్ ఉంటుంది. ఒవేరియన్ రిజర్వ్ అంటే ఏంటి అంటే లేడీ పుట్టినప్పుడే కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో మనం పుట్టాం అండ్ ఆన్ అ డైలీ బేసిస్ ఈ ఎగ్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. అండ్ లైక్ ద నార్మ్ ఏమనుకుంటామంటే మంత్కి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది సో అదే చనిపోతుంది అనుకుంటాం కానీ అలా జరగదండి. ఆన్ అ డైలీ బేసిస్ ఎగ్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. సో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఈ ఎగ్స్ నంబర్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది కేసెస్లో కొంతమంది విమెన్లో ఏమవుతుందంటే పుట్టినప్పుడే తక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుట్టడం వల్ల కానీ లేదా ఈ డైలీ బేసిస్లో చనిపోతున్న నంబర్స్ ఎక్కువగా చనిపోవడం యాక్సిలరేటెడ్గా డిక్లైన్ అవ్వడం వల్ల చాలా త్వరగానే తన రిజర్వ్ అనేది బాగా డిక్లైన్ అయిపోతూ ఉంటుంది. ఈ ఒవేరియన్ రిజర్వ్ అన్నది ఇంకా మన బాడీలో ఎన్ని ఎగ్స్ మిగిలి ఉన్నాయి అని చూసుకోవడానికి వేరియస్ టెస్ట్స్ ఉంటాయి. ఈ టెస్ట్స్ ఏవేంటి అంటే అండి, ఒకటి ఎఫ్ఎస్హెచ్ అన్న హార్మోన్ టెస్ట్, ఇంకొకటి ఎల్హెచ్, ఇంకొకటి ఏఎంహెచ్ అని ఉంటుంది. ఇది కాకుండా అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్లో ఏంటి అంటే డాక్టర్ రైట్ సైడ్ ఓవరీ అండ్ లెఫ్ట్ సైడ్ ఓవరీలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అని చూసుకుంటారు. యూజువలీ రైట్ అండ్ లెఫ్ట్లో కనపడుతున్న ఫాలికల్స్ నంబర్స్ మనము యాడ్ చేసి చూసినప్పుడు 7 కంటే తక్కువ ఎగ్స్ కనపడితే మనం రిజర్వ్ బాగా డిక్లైన్ అయిపోతుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. నౌ కమింగ్ టు ఏఎంహెచ్ టెస్ట్. ఈ ఏఎంహెచ్ టెస్ట్ ఎప్పుడైతే 1.2 కంటే తక్కువ ఉందో రిజర్వ్ మనకు బాగా డిక్లైన్ అయింది అని అర్థం అన్నమాట. ఎవరెవరిలో ఈ రిజర్వ్ ఈ తొందరగా తగ్గిపోవడానికి రీజన్స్ ఏంటి మేడం అని చాలామంది అడుగుతారు. ఒకటి వచ్చేసి కొంతమందికి జెనెటిక్గా ప్రాబ్లం ఉండొచ్చు అండి. సో ప్రీ మెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు. వీళ్ళలో ఎగ్స్ బాగా తొందరగా తగ్గిపోవడం వల్ల 40 ఇయర్స్ కంటే ముందే లేడీకి మెనోపాజ్ అటైన్ అవుతుందన్నమాట. పీరియడ్స్ కంప్లీట్గా ఆగిపోతాయి. రీజన్స్ ఏంటి అంటే జీన్స్ అండి. ఎఫ్ఎంఆర్ అన్న జీన్లో ప్రీ మ్యూటేషన్స్ జరగడం వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు. ఇంకొంతమందికి ఏంటి అంటే క్యాన్సర్స్ ఉండొచ్చు. యంగ్ ఏజ్ టీనేజ్లో క్యాన్సర్స్ ఉండడం వల్ల వాళ్ళు కీమోథెరపీ డ్రగ్స్ తీసుకోవడం కానీ లేదా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ ఎగ్స్ బాగా చనిపోయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ కండిషన్ ఎండోమెట్రియోసిస్ అంటాం. సో గర్భసంచి లోపల ఉన్న పొర వెళ్ళి ఓవరీస్లో కూర్చున్నప్పుడు కూడా ఆ రీజన్లో ఉన్న ఎగ్స్ బాగా క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది అండ్ నంబర్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. సో ఇలా ఒవేరియన్ సైజ్, ఒవేరియన్ పూల్ ఇవన్నీ కూడా మనకు డిక్లైన్ అవుతూ ఉంటాయి. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ ట్రీటింగ్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నవి మనము ఇంక్రీజ్ చేయలేమండి. ఇట్స్ లైక్ 2 కిడ్నీస్ని మనం 3 చేయలేమా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నంబర్స్ అన్నవి మనము వీ కెన్ నాట్ ఇంక్రీజ్. ఎగ్స్ పెంచేలా ఏమన్నా మెడిసిన్స్ ఇవ్వండి అని చాలామంది అడుగుతారు, దట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. కానీ వాట్ వీ కెన్ డూ ఈజ్ ఉన్న ఎగ్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇట్స్ లైక్ 2 కిడ్నీస్లో ఒకటి ఫెయిల్ అయిందంటే ఆ ఒకటి మనం కరెక్ట్గా ప్రిజర్వ్ చేసుకోగలగాలి ఫర్ లైఫ్ లాంగ్ ఫంక్షనింగ్. ఇట్స్ లైక్ దట్. సో ఆ ఎగ్ నంబర్స్ ఉన్నవి ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో దాని గురించి చెప్తానండి. ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకోవాలండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్లీపింగ్ హ్యాబిట్స్ బాగా ఉండాలి అండ్ డైట్లో వేరియేషన్స్ చేసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి ఇంటి ఫుడ్కి స్టిక్ అవ్వాలి. గుడ్ వెజిటబుల్స్, హెల్తీ డైట్ ఉండాలి. ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఇవి కాకుండా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడికేషన్స్ యూజువల్గా ఏమి ఇస్తాం వీళ్ళకి అంటే, ఒకటి కోఎంజైమ్ క్యూ అని ఉంటుంది. అవి కోఎంజైమ్ క్యూ రిచ్ మెడికేషన్స్ తనకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిహెచ్ఈఏ అండ్ టెస్టోస్టెరోన్ అంటే మేల్స్లో ఉన్న ఉండాల్సిన మెయిన్ హార్మోన్స్ ఇవి. విమెన్లో కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీలో ఉంటాయి. సో ఈ హార్మోన్స్ కూడా ఈ ఎగ్స్ చనిపోకుండా తొందరగా ప్రిజర్వ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో కోఎంజైమ్ క్యూ, డిహెచ్ఈఏ, టెస్టోస్టెరోన్, లైకోపిన్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రిచ్ ఉన్న మెడికేషన్స్ అన్నవి తనకు పెడుతూ ఉంటామన్నమాట ప్రిజర్వ్ చేసుకోవడానికి క్వాలిటీ. అండ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మీ డాక్టర్తో డిస్కస్ చేసుకోవాలండి. బికాస్ ప్రొఫైల్ ఆఫ్ పేషెంట్స్ ఒకరిది ఇంకొకరిది సేమ్ ఉండదన్నమాట. సో మీ ఏజ్ ఏంటి, మ్యారేజ్ అయ్యి ఎంత టైం అవుతుంది, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఆల్రెడీ ఇన్ ద పాస్ట్ మీరు తీసుకున్నారు దాన్ని బట్టి మీరు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చా లేదా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోవాలా లేదా టైమ్ ఇస్ రన్నింగ్ బై టూ ఫాస్ట్, మీరు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి పద్ధతికి వెళ్లాల్సి ఉంటుందా అన్నది మీరు మీ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్తో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.